ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అనువంశికత పాఠం నుండి. ప్రశ్నల్లోకి వెళ్దామా? మొదటి ప్రశ్న, శుద్ధమైనటువంటి పొడవు మొక్క పొట్టి మొక్కల మధ్య జరిగిన ఏకశంకర సంకరీకరణాన్ని ఫ్లోచార్ట్ రూపంలో తెలిపి F2 తరంలో దృశ్య రూప జన్యు రూప నిష్పత్తులను వ్రాయండి. దీన్ని ఎలా వ్రాయాలో ఒకసారి చూద్దాం. ముందుగా శుద్ధ జాతుల చేత శుద్ధ జాతులైనటువంటి పొడవు పొట్టి మొక్కల్ని తీసుకుందాం. శుద్ధ జాతులు ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే, కొన్ని తరాల వరకు అదే రకమైనటువంటి లక్షణాన్ని చూపిస్తూ ఉన్నటువంటి మొక్కలను ఉత్పత్తి చేస్తూ ఉంటే వాటినే మనం శుద్ధ జాతులు అంటాం. ఇందులో ఆ యొక్క కారకాలు పొడవుకు క్యాపిటల్ టీ, పొట్టికి స్మాల్ టీ. ఎందుకనగా పొడవు అనేది ఇక్కడ బహిర్గత లక్షణం కనుక దాన్ని క్యాపిటల్ టీతో సూచిస్తాం. ఈ రెండింటి మధ్య పరపరాగ సంపర్కాన్ని జరిపితే దాని ఫలితంగా ఏర్పడేటువంటి F1 తరం మొక్కలన్నీ పొడవుగానే ఉంటాయి. కానీ వాటి యొక్క జన్యురూపాన్ని చూస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేటువంటి కారకాల చేత ఉంటాయి. ఎందుకంటే పొడవు శుద్ధమైనటువంటి శుద్ధ జాతులైనటువంటి పొడవు మొక్క నుండి వచ్చేటువంటి సంయోగ బీజాలు క్యాపిటల్ టీ అయితే, పొట్టి మొక్కల నుంచి వచ్చేటువంటి సంయోగ బీజాలు స్మాల్ టీ. ఇవి రెండు కలిస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏర్పడతాయి. కానీ క్యాపిటల్ టీ అనేది బహిర్గత లక్షణం కనుక ఆ మొక్కలన్నీ పొడవు లక్షణాన్ని చూపిస్తాయి. ఇది F1 తరం. ఈ F1 తరంలో ఏర్పడినటువంటి పొడవు మొక్కలను స్వపరాగ సంపర్కం జరిపితే ఏర్పడేటువంటి F2 తరం ఏ విధంగా ఉంటుందో ఈ చదరాన్ని చూద్దాం. ఈ చదరంలో పరిశీలిస్తే మనం F1 తరంలో ఏర్పడినటువంటి పొడవు మొక్కలు అన్నీ అయినప్పటికీ కూడా వాటి నుండి ఏర్పడేటువంటి సంయోగ బీజాలు రెండు రకాలుగా అయి ఉంటాయి. క్యాపిటల్ టీ ఒకటైతే స్మాల్ టీ ఒక సంయోగ బీజం ఏర్పడి ఉంటుంది. మరి ఈ సంయోగ బీజాల మధ్య కలయిక జరిగి ఏర్పడినటువంటి మొక్కలు మూడు రకాల మొక్కలు ఏర్పడతాయి. క్యాపిటల్ టీ ఒక రకం మొక్కలు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అనే కారకాలతో మరొక రకం మొక్కలు, స్మాల్ టీ అనే కారకాలతో మూడో రకం మొక్కలు ఏర్పడతాయి. కానీ ఇక్కడ క్యాపిటల్ టీ అనేది బహిర్గత లక్షణం కనుక జన్యురూపకంగా అవి మూడు రకాలుగా ఉన్నప్పటికీ దృశ్య రూపకంగా రెండు రకాలే అయి ఉంటాయి. ఎందుకు? క్యాపిటల్ టీ అన్నది బహిర్గత లక్షణం కనుక క్యాపిటల్ టీ ఉన్నటువంటి ఆ యుగ్మాల్లో క్యాపిటల్ టీ ఉంటే గనక ఖచ్చితంగా అది పొడవు మొక్క అయి ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ టీతో పాటు క్యాపిటల్ టీ స్మాల్ టీ మొక్కలు కూడా పొడవు మొక్కలే. మరి దృశ్య రూప నిష్పత్తిని చూస్తే 3:1 రేషియోలో ఉంటుంది. ఎందుకు? క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఇవి రెండు కలిపి పొడవు మొక్కలే కనుక పొడవు మొక్కలు మూడు వంతులు ఉంటే ఒక వంతు పొట్టి మొక్కలు ఉంటాయి. ఇక జన్యురూపకంగా చూస్తే మూడు రకాల మొక్కలు ఉన్నాయి కదా, అవి 1:2:1 రేషియో నిష్పత్తిలో ఉంటాయి. సో ఈ విధంగా మనం పొడవు పొట్టి శుద్ధ జాతులైనటువంటి పొడవు పొట్టి మొక్కల మధ్య ఏకశంకర సంకరీకరణాన్ని వాటి మధ్య F1 తరం F2 తరాన్ని చూపిస్తూ వాటిలో ఏ విధంగా ఒక తరంలో రాని లక్షణాలు మరొక తరంలో ఏ విధంగా బహిర్గతమవుతున్నాయో మనం చూపించగలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాతి ప్రశ్న, ఇచ్చిన ఫ్లోచార్ట్ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి. ఇది మానవంలో లింగ నిర్ధారణ చేసేటువంటి ఫ్లోచార్ట్. మరి ప్రశ్నలు చూద్దాం. ఈ ఫ్లోచార్ట్ దేన్ని తెలియజేస్తుంది? ఇది ముఖ్యంగా మానవుల్లో లింగ నిర్ధారణను తెలియజేస్తుంది. తర్వాత ఫ్లోచార్ట్ నందు మెండల్ యొక్క ఏ సూత్రానికి సంబంధం కలదు? ముఖ్యంగా బహిర్గతత్వ సూత్రము, పృథక్కరణ సూత్రం, ఈ రెండు ఇమిడి ఉన్నాయి. తర్వాత ఫ్లోచార్ట్ నందు ఏ కారకం బహిర్గత లక్షణం? ఇందులో Y కారకం అన్నది బహిర్గతమైనటువంటి లక్షణం, డామినెంట్ ఫ్యాక్టర్ అని అంటారు. బిడ్డ యొక్క లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? ముఖ్యంగా ఎక్స్ క్రోమోజోమ్ కలిగినటువంటి శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందితే బాలిక, వై క్రోమోజోమ్ కల శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందితే బాలుడు జన్మిస్తాడు. ఈ విధంగా లింగ నిర్ధారణ జరుగుతుంది. మరి శిశువు లింగ నిర్ధారణలో ప్రధాన కారణం ఎవరు? తండ్రా, తల్లె? ఎలా? శిశువు లింగ నిర్ధారణలో తండ్రి ప్రముఖ పాత్ర వహిస్తాడు. ఎందుకనగా బాలుడుగా నిర్దేశించబడడానికి అవసరమైనటువంటి వై కారకం తండ్రి నుంచేనే సంక్రమిస్తుంది కనుక శిశువు లింగ నిర్ధారణలో ప్రధాన కారణం తండ్రి. తర్వాత ఇచ్చిన పేరాను చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మరి పేరాను ఒకసారి చూద్దాం. పరిణామక్రమంలో భాగంగా అవసరం లేని అవయవాలు క్రమంగా క్షీణించిపోతాయి. కానీ అలా క్షీణించిపోకుండా నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలని అవశేష అవయవాలు అంటారు. మానవ జీర్ణక్రియలో ఉండుకం అనే భాగం ఏ విధంగానూ తోడ్పడదు, కానీ కుందేలు వంటి శాకాహారులో ముఖ్యమైనటువంటి విధులను నిర్వర్తిస్తుంది. జీర్ణక్రియను సమర్థవంతంగా జరిగే విధంగా చేస్తుంది. మరి ఈ పేరాకు సంబంధించి ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో చూద్దాం. ఇది ఒక డేటా బేస్డ్ క్వశ్చన్.
మరి ప్రశ్నల్లోకి వెళ్తే అవశేష అవయవాలు అనగానేమి? ప్రశ్నలోనే ఉంది, అవశేష అవయవాలు అనగా మన శరీరంలో క్షీణించిపోయినప్పటికీ పూర్తిగా క్షీణించిపోకుండా నిరుపయోగంగా మిగిలిపోయినటువంటి అవయవం, వాటిని అవశేష అవయవాలు అని అంటారు. మన శరీరంలో మానవ జీర్ణ వ్యవస్థలో గల అవశేష అవయవం ఏది? ఇది ఉండుకం. తర్వాత పై పేరా ద్వారా అవశేష అవయవాలు ఏం తెలియజేస్తున్నాయి? ఈ అవశేష అవయవాలు పరిణామ క్రమాన్ని మనకు అవగతం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇతర జీవులైన కుందేలు వంటి జీవుల్లో ఉండుకం ఎలాంటి పాత్ర వహిస్తుంది? మానవ శరీరంలో ఉండుకంకి ఎటువంటి పాత్ర లేకున్నప్పటికీ కుందేలు వంటి ఇతర జీవుల్లో ఉండుకం జీర్ణక్రియ ప్రక్రియను సమర్థవంతంగా జరిగేలా చేస్తుంది.